తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ప్రసూతి ఆసుపత్రిలో సిబ్బంది తీరు మారడం లేదు జాలి పాపం అనే సంగతి మరిచి రోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు తిరుపతి ప్రసూతి ఆస్పత్రి రాయలసీమకే తలమానికం ప్రతిరోజు వందల సంఖ్యలో గర్భిణీలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు వైద్య సేవలు సౌకర్యాలు బాగానే ఉన్నా కాన్పు సమయంలో గర్భిణీల పట్ల అక్కడి నర్సులు సిబ్బంది నిర్లక్ష్యం చీదరింపులు అసభ్య మాటలు రోగులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది జాలి దయ మచ్చుక్కైనా ప్రదర్శించక మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగుల పట్ల సిబ్బంది ప్రవర్తన తీరుపై అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని మండిపడుతున్నారు ప్రసవ వేదన కన్నా ఇక్కడి సిబ్బంది ప్రవర్తన మరింత బాధ కలిగిస్తుందని అంటున్నారు ఆ ప్రైవేట్ హాస్పిటల్ పై నమ్మకం లేకుండా పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి గర్భవతిలు వస్తాయంటే వీళ్ళని చాలా తక్కువగా చూడటము అంటే ఒత్తిడి వల్ల వాళ్ళని కొట్టడము తొడలు బట్టి ఇవంతా కూడా చాలా జరుగుతుంది ఇది ఈరోజు డాక్టర్లు కానీ లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు కానీ దీన్ని మానుకొని గర్భవతి అంటానే రెండు ప్రాణాలు పోతే మనం బతుకుతామో చనిపోతామో లేదనే స్థితితో వాళ్ళు అక్కడికి వస్తారు అటువంటి వాళ్ళని ఫస్ట్ మానసికంగా వాళ్ళని వాళ్ళ ఆదులోకి తీసుకున్నారంటే చాలా మంచిది అనేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం